వెల్కమ్ టు సత్య న్యూస్ నేను లావణ్య ముందుగా హెడ్‌లైన్స్ ప్రతి ఒక్కరు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించిన మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు మినిస్టర్ క్వార్టర్స్ లో పార్షిత పనులను చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న నవ్య హాస్పిటల్ ను సీజ్ చేయడం రాజకీయ కక్ష సాధింపు అన్న చెరుకు సుధాకర్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగని శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో వివిధ పార్టీల నుండి బీజేపీలో చేరిన యువకులు చిలుకూరు బాలాజీ దేవాలయంలో కరోనా ఎఫెక్ట్ తో వ్యాపారులకు తప్పని తిప్పలు మున్సిపాలిటీలో జరిగే రెవెన్యూ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరిన యాదాద్రి మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలలో డిగ్రీ పీజీ అడ్మిషన్లు ఆన్లైన్ లో ప్రారంభమయ్యాయని తెలిపిన యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ జి లక్ష్మారెడ్డి ఫార్మసిటీ భూముల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రతి ఎకరాకు 120 గజాల ఇంటి స్థలం ఇంటికి ఒక ఉద్యోగం ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకై ఉద్యమించాలని పిలుపునిచ్చిన ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి నవ్య హాస్పిటల్ ను సీజ్ చేయడం చాలా దారుణమన్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు పెరిక వెంకటేశ్వర్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్న డాక్టర్ చెరుకు సుహాను పరామర్శించిన అఖిలపక్ష నాయకులు వెదిరే రామ్మోహన్ రెడ్డి మృతికి సంతాపం తెలిపిన సిపిఐ నాయకులు